అంగట్లో అన్ని ఉన్నా అల్లుని నోట్లో శని అన్న చందంగా తయారైంది రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం పరిస్థితి. ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగం నిర్మాణానికి అనుమతులు లభించిన తర్వాత రహదారుల శాఖ అధికారులు నాగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న ఒక ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా సమగ్ర ప్రాజెక్ట్ నివేదికను రూపొందించి కేంద్రానికి పంపించారు. ఏ సర్వే నెంబర్లలో ఎంత భూమి అవసరం, జంక్షన్లకు ఎంత భూమి అవసరం తదితర వివరాలను ఇందులో పొందుపరిచారు. దీంతో కేంద్ర రహదారుల శాఖ మార్చి చివరి వారంలోనే స్మాల్ ఏ గెజెట్ ను విడుదల చేసింది. ఆ తర్వాత 10 రోజుల్లో విడుదల చేయాల్సిన క్యాపిటల్ ఏ గెజెట్ ను 3 నెలలైనా తయారు చేయకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. ట్రిపుల్ ఆర్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయడానికి ప్రాథమిక గెజెట్ నుంచి 3 స్మాల్ ఏ 3 క్యాపిటల్ ఏ 3 డి 3 జి 3 హెచ్ వరకు గెజెట్లు విడుదల చేయాల్సి ఉంటుంది. కానీ క్యాపిటల్ ఏ వద్దనే ఆగిపోయింది. కేంద్రం స్మాల్ ఏ గెజెట్ ను విడుదల చేయటానికంటే ముందే జాతీయ రహదారుల సంస్థ అభ్యర్థన మేరకు సత్వర భూసేకరణ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం గత మార్చిలోనే 8 భూసేకరణ యూనిట్లను ఏర్పాటు చేసింది. వీటిని ఆమోదిస్తూ కేంద్రం స్మాల్ ఏ గెజెట్ లో పొందుపర్చింది. భూసేకరణకు అయ్యే ఖర్చులో సగం భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని సీఎం కేసీఆర్ ఇప్పటికే కేంద్రానికి తెలియజేశారు. మార్చి చివరిలో స్మాల్ ఏ గెజెట్ విడుదలైన తర్వాత ఏప్రిల్ 18న యాదాద్రి భువనగిరి అడిషనల్ కలెక్టర్ జోగిపేట ఆందోల్ ఆర్డీఓ నేతృత్వంలో ఏర్పాటైన భూసేకరణ యూనిట్ల పరిధిలో భూసేకరణకు 2 క్యాపిటల్ ఏ గెజెట్లను మాత్రమే విడుదల చేసింది. ఇంకా 6 క్యాపిటల్ ఏ గెజెట్లను విడుదల చేయాల్సి ఉన్నది. ఆ తరువాతనే గెజెట్ సీని విడుదల చేసి భూమికి అవార్డు ఇచ్చి స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుంది. భూమిని కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. డిపిఆర్ లో అన్ని విషయాలు వివరించినప్పటికీ జంక్షన్లపై స్పష్టత రాలేదంటూ కేంద్రం గెజెట్లను విడుదల చేయకపోవడం అనుమానాలకు తావిస్తుంది.